వరలక్ష్మి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. యూజువల్గా క్యారెక్టర్ రోల్ చేసుకొని మాట్లాడుకుని వెళ్ళిపోవచ్చు, ఇప్పుడు అయితే నేనే లాస్ట్ వంతు, నేనే కవర్ చేయాలి. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేదిక మీద ఉండే అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ అవర్ ఒకేజన్. అందరూ వచ్చి ఒకే మాట, ఒక కామన్ డినామినేటర్ లాగా మహేంద్ర గారి గురించి మాట్లాడారు. అంటే దీనికి ఎక్స్ట్రా పేమెంట్ లేదు. నిజంగానే ఒక లవ్తో మాట్లాడుతున్నారు. నిజంగా ఒక నేను ఒక చిన్న ఐ మీన్ రోన్త్ పేరు చేసుకోండి, నేను రోన్త్ మాట్లాడాలి ఇవాళ రోజు. వెన్ ఐ సైన్డ్ శబరి విత్ మహేంద్ర గారు, అప్పుడు వచ్చి ఇంకా అప్కమింగ్ కాదు బట్ అన్ని హిట్స్లు అన్ని ఇంత పెద్ద పేర్లు అప్పుడు నేను ఇంకా చేయలేదు, చేస్తున్నాను. బట్ ఆ టైంలో వచ్చి హీ సైన్ మీ మచ్ మచ్ ఎర్లియర్ ఫర్ శబరి. అండ్ ఒక ప్రొడ్యూసర్ వచ్చి ఒక ఫీమేల్ మీద ఒక నమ్మకం పెట్టేసి ఈ కథ చేస్తాము, నాకు నమ్మకం ఉంది, దట్స్ హూ ఇస్ ఫస్ట్ ఫిల్మ్. అప్పుడు శబరి వచ్చి ఫస్ట్ ఫిల్మ్ అండ్ నమ్మేసి ఈ సినిమా ఇచ్చారు, దానికోసం ఒక పెద్ద థ్యాంక్స్ మహేంద్ర గారు. నిజంగానే ఇట్స్ వెరీ కమెండబుల్ యూనో దట్ యూ ట్రస్టెడ్ అ ప్రాజెక్ట్ లైక్ దిస్ అండ్ సెడ్ ఓకే టు ఇట్. అండ్ ఐఎమ్ షూర్ మీరు ఇంకా చేస్తారు, చాలా బాగుంది. అండ్ నిజంగానే ఒక ప్రొడ్యూసర్గా వచ్చి మీరు ఎక్కడ వచ్చి ఒక కాంప్రమైజ్ అని లేదు, ఆ టైంలో వచ్చి ఒక బడ్జెట్ అనుకోండి బట్ అది కూడా తాటింది. అండ్ అప్పుడు వచ్చి వాళ్ళు ఏం అనుకోకుండా లేదు, మీకు అంత మా ఈ కాలంలో వచ్చి ఈ మార్కెట్ ఉందా, బాక్స్ ఆఫీస్లో రెవెన్యూ వస్తుందా, ఇవన్నీ థింక్ చేసుకుండా ఒక సినిమా బాగా రావాలి, దానికి ఏం ఖర్చు పెట్టాలో పెట్టారు మీరు. అండ్ ఎక్కడికి వచ్చి ఒక చిన్న సినిమా లాగా మీరు అని అనుకోలేదు, అంత పెద్దగానే మీరు ఖర్చు పెట్టారు నాకు తెలుసు పర్సనల్గా, మీరు ఎంత మీరు దీన్ని కష్టపడ్డారని. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అనల్ సార్ ఆల్సో ఫర్ ద స్క్రిప్ట్, ఫర్ హ్యావింగ్ బ్రింగింగ్ దిస్ వండర్ఫుల్ స్క్రిప్ట్. అండ్ నాతో పాటు మయం గోపి గారు ఇక్కడ లేదు, సార్ టాక్ అబౌట్ మయం గోపి గారు, ఆయనతో పాటు చాలా కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి. గణేష్ వెంకట్రామ్తో పాటు చాలా సీన్స్ ఉన్నాయి అండ్ శశాంక్తో పాటు అండ్ సునీనా జాయ్ డన్ అ వండర్ఫుల్ జాబ్. ఐ థింక్ ఒక సినిమా చేసేది ఎంత కష్టమో అందరికీ ఆల్రెడీ తెలుసు. ఐ నో ఇట్స్ వెరీ ఈజీ టు ఒక మాటలో చెప్పేశారు మంచిదా లేదా అని, బట్ ఒక సినిమా చేసేకి చాలా కష్టపడతారు. ప్రతి మందు వచ్చి ఒక లైట్ టెక్నీషియన్ నుంచి ఒక ఒక సౌండ్ టెక్నీషియన్ నుంచి ఏమైనా అది బాగా చేయలేదు, ఒక సినిమా లేదంటే వాళ్ళకి పని లేదు. సో ఐ థింక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ నాకు ఒక నచ్చిన విషయం నేను ఖచ్చితంగా ఇక్కడ చెప్పాలి, తెలుగు ప్రేక్షకులకి అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్. ఎందుకంటే ఒక సినిమా చిన్నదా పెద్దదా వాళ్ళు చూసలేదు, ఒక సినిమా బాగుందంటే ఖచ్చితంగా వాళ్ళు చూస్తారు, అది నాకు చాలా నమ్మకం ఉంది ఇక్కడ. నిజంగా ఐ హావ్ సీన్ దట్ పర్సనలీ. అండ్ దాంట్లో ఒక చిన్న సినిమా, ఒక హనుమాన్ అని ఒక సినిమా వచ్చింది, బట్ దాన్ని అంత పెద్ద హిట్ చేసింది వచ్చి తెలుగు ప్రేక్షకులకే. సో అది దానికి థ్యాంక్స్. నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది ఈ సినిమాని మీరు చూస్తే మీరు నచ్చితే ఖచ్చితంగా మీరు ప్రమోట్ చేస్తారు, మీకు లైక్ చేస్తారు. అండ్ ఇట్స్ అ వెరీ స్ట్రేట్ ఫార్వర్డ్ థ్రిల్లర్, మీరు ట్రైలర్ చూసారు, ఇట్స్ అ వెరీ వెరీ స్ట్రేట్ ఫార్వర్డ్ థ్రిల్లర్. అండ్ యూ విల్ బీ ఒక ఎడ్జ్ ఆఫ్ ద సీట్ లో ఉంటారు ఫుల్గా. థ్యాంక్ యూ నాని గారు అండ్ రాహుల్ గారు ఫర్ ద ఫెంటాస్టిక్ సినిమాటోగ్రఫీ, ఇట్స్ కమ్ అవుట్ రియలీ వెల్. అండ్ ఐ నేను కూడా ఇప్పుడు ట్రైలర్ చూసినప్పుడు అంత బాగుంది ఒక ఫీల్ అవుతుంది కదా, ఓకే మేము కూడా ఒక మంచి సినిమా చేసామని ఒక ఫీలింగ్ వచ్చింది. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ శశాంక్ బింగ్ అ వండర్ఫుల్ కోస్టార్ త్రూ ద ఫిల్మ్. అండ్ ఇంకేమన్నా మర్చిపోయినంటే సారీ, థ్యాంక్ యూ మాస్టర్ ఫర్ మేకింగ్ మీ డాన్స్. చాలా రోజుల తర్వాత డాన్స్ చేశాను ఈ సినిమాలో, సో నీకు కూడా చాలా థ్యాంక్స్. అండ్ నందు మాస్టర్ ఫైట్ చేసి దానికి థ్యాంక్స్. ఇంకెవరన్నా మర్చిపోయినా, నా టీమ్తో వాళ్ళు నేను చెప్పాలి, ఎప్పుడు నేను చెప్పేది ఒకటే, నా మేకప్ గారు రమేష్ అన్న, నా హెయిర్ డ్రెస్సర్ శ్రీధర్, ఈ సినిమా నాకు ఇంట్రడ్యూస్ చేసిన మాన్సాకి చాలా థ్యాంక్స్, మాట్లాడలేకు బట్ షీఈస్ డూయింగ్ ఆల్ మై ఫిల్మ్స్ ఆఫ్ లేట్. ఈ సినిమాలో స్టార్ట్ చేసింది బట్ అన్ని సినిమా అదే చేస్తుంది నా కోసం. సో థ్యాంక్ యూ మాన్సా. నా రెండు అసిస్టెంట్ ప్రభు అండ్ సోని, థ్యాంక్ యూ సో మచ్. నా మేనేజర్ ప్రవీణ్ గారు. అండ్ ఎవరికైనా సరే బట్ లైక్ ఎవ్రీబడి సెడ్, మహేంద్ర గారు ఐ హోప్ దిస్ మూవీ ఈజ్ అ బిగ్ హిట్ ఫర్ యూ because you deserve it, you are a wonderful gentleman. And mana industry lo oka manchi aina vachi oka producer ga vachadu chaala chaala oka manchi vishayam. And inka meelo meelaga unte inka kottu vallu kuda inka chance istharu. So all the very best and I please request you, I know meer already poi chusaru ee cinema ni meer chusaru but chudandi velandi and if you enjoy please let everybody else know. Thank you so much. Oh bada entertainment wala a gaya busy center lo ko kali. డబ్బులు కట్టేస్తామండి కంపెనీ లేదు కస్టమర్ ఆపేద్దాం పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.